హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవీనా స్టడీ అప్. ఈరోజు మన టైటిల్ ఏంటంటే సాధించాలని ఆశ ఉంటే సరిపోదు నమ్మకం ఉండాలని చెప్పేసి ఒక చిన్న మోటివేషనల్ వీడియో అండి ఇది. ఓకేనా? అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే అంటే అందరికీ తెలిసిన విషయాలండి ఇవన్నీ. మోటివేషనల్ వీడియో ప్రతి ఒక్కరు వింటారు, కానీ అవి విన్న తర్వాత అవి పాటించడం అనేది చాలా కష్టం. అవును, కానీ కొంతమంది ఎలా ఉంటారంటే చెప్తేనే చదువుతారు, కొందరు చెప్పకపోతే, కొందరు చెప్పినా చెప్పకపోయినా చదవాలని వాళ్ళకు ఆశ ఉంటే ఖచ్చితంగా చదివేస్తారు, ఖచ్చితంగా విన్ అయిపోతారన్నమాట. వాళ్ళకు మనం ఏం పెద్దగా చెప్ప అవసరం లేదు, పుష్ చేయని అవసరం లేదు, చదువు చదువు అని చెప్పేసి. కొంతమంది ఎలా చెప్తేనే చదువుతారు, అప్పుడు చదవడం వల్ల వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళ యొక్క సక్సెస్ అనేది అవుతారా లేదండి, అవుతారు కదా. సో అలాంటి వాళ్ళకైనా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? సరే, ఏంటంటే చాలామంది ఇప్పుడు నోటిఫికేషన్ లేదని చెప్పేసి అలిగి కూర్చున్నారండి. నిజమేనండి, ఎందుకు నోటిఫికేషన్ లేదు? అవును, నోటిఫికేషన్ లేదు, అంతా బాగానే ఉందండి. మరి నోటిఫికేషన్ లేదని ఎవరి మీద అలిగి కూర్చున్నారు మీకు అర్థమవుతుందండి మీకు? ఓకేనా? గవర్నమెంట్ మీద అలిగి కూర్చునింది చెప్పండి. ఓకే, బాగుంది, మీరు గవర్నమెంట్ మీద బాగానే అలిగి కూర్చున్నారు, కానీ ఏం లాభం? మీరే చెప్పండి. తీర మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చదవకుండా పెట్టేసినారు కదా బుక్స్ అని, మీకు గుర్తుకుంటాయా? ఏం చేస్తారు అప్పుడు మీరు? చాలా కష్టం కదా. అందుకే అలగడం దేని మీద అండి మీరు అలిగేది? చూడండి, ఇంట్లో వాళ్ళ మీద కాదు, మీరు గవర్నమెంట్ మీద అలిగి కూర్చున్నారు. తెలుస్తుందా మీకు ఆ విషయం అన్న? ఓకేనా? నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి మేము చదవము చదవం కాక చదవం అని చెప్పేసి భీష్మించుకొని కూర్చున్నారు. ఇది ఎంత అన్యాయం అండి, మీరే చెప్పండి. నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి అలగడం అనేది పెద్ద తప్పండి. ఓకేనా? అంటే నోటిఫికేషన్ వస్తుంది కదా, అంటే ఇప్పుడు రాసే వాళ్ళకు, అంటే కొంతమంది రాసే వాళ్ళు ఉంటారండి, ఎవరు ఈ ఏడబ్ల్యూ పోస్ట్ అయితే పడినాయి కాబట్టి అలా ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళన్నా కనీసం ప్రిపేర్ అవ్వండి. సరే, ఇక్కడ గ్రూప్ టూ ఈ విషయానికి వచ్చేస్తే కొంచెం టైం అనేది పడుతుంది, కానీ అంటే మనకి ఎక్కువ డిలే అనేది ఉండదు కదా. సో అంత మనకు టైం ఇచ్చినారంటే చదువుకోవడానికైనా అదన్నా అర్థం చేసుకోండి మీరు. ఓకేనా? అంటే అరే మనకు టైం ఉంది కదా అని అదన్నా అనుకోండి కనీసం. లేదంటే మీరు ఇప్పుడు అలిగి కూర్చున్నారంటే మీకు ఒక్క అక్షరం కూడా గుర్తుకు రాదండి. తర్వాత ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ చూడండి, మీ వెనకలు ఉన్న వాళ్ళు ముందుకు వచ్చేస్తారనమాట. అప్పుడు మీరు రేసులో అనేది వెనక అంజ అనేది పడతారనమాట. ఏదైనాండి, ప్రాక్టీస్ అనేది లేకపోతే మనం ఏ గేమ్లో పాల్గొనలేము, అసలుకి ఓడిపోతామో లేదా మీరు చెప్పండి, గేమ్లో అయితే ఓడిపోతామో లేదండి. అదే అంత మనం అంత కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ గేమ్ను మనము పార్టిసిపేట్ చేస్తున్నామంటే దీనికి ఇంకా ఎంత మనం కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాల్సి వస్తుందండి. అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఉన్నాయండి ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయి, అది ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి. అంటే 4 ఏళ్ళకు కదా ఒకసారి జరిగేదని చెప్పేసి అసలు ఇక్కడ అంటే పార్టిసిపెంట్స్ అసలు మేము ఏం చేయము, ఆ 4 ఏళ్ళ తర్వాత కదా అప్పుడు మాత్రమే మేము అంటే రన్నింగ్ చేయడము ఇవన్నీ చేయడం అంటే అప్పుడు ప్రాక్టీస్ చేస్తాము అని అనుకుంటారా? ఏం అనుకోరండి. ఈ 4 ఏళ్ళు ఏం చేస్తారు, బాగా ఎక్కువ శ్రమ పడతారు. అంటే ఇంకా తర్వాత మనకి ఎంత అంటే గోల్డ్ మెడల్ రావాలనే ఉద్దేశంతో వాళ్ళు అంత బాగా శ్రమిస్తారనమాట. అంటే వాళ్ళు ఏం సైలెంట్ కూర్చొని లేదే, 4 ఏళ్ళ తర్వాత కదా వాళ్ళు అంటే నోటిఫికేషన్ లాగానే అనుకుందామా మనము? సరే, ఇక్కడ మనకు కూడా అంతే కదండి. అలాగన్నా మీరు కంపేర్ చేసుకోండి, అలాగన్నా చదువుతారనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను అంతే. అంతేగాని దయచేసి మీరు అలిగి కూర్చోద్దండి. ఎవరి మీద అలుగుతున్నారో అదన్నా అర్థం చేసుకోండి. ఓకేనా? అలిగితే ఎవరికి నష్టం అదన్నా మీరు గుర్తుపెట్టేసుకోండి. అలిగితే మనమే నష్టపోతాము, అందరి దగ్గర చులకనైపోతాము, అందరు హేళన చేస్తారు. అరే నువ్వు ఇన్నేళ్ళు చదివినవురా అని కూడా అనేస్తారనమాట. ఏలెత్తు చూపిస్తారు, ఇంకేలెత్తు చూపించి కూడా మీకు ఇష్టమైతే అలిగి కూర్చోండి. ఓకేనా? సరే, ఇక్కడ ఏంటంటే మీరు చాలామందికి ఆశ ఉంటుందండి, కానీ ఆశ ఉంటే సరిపోతుందా? ఏంటి, నమ్మకం అనేది ఉండాలి. మనం ఖచ్చితంగా నమ్మకం ఉంటేనే సాధించగలం. ఆశ ఎందుకు ఉండదండి? అంబానీ అవ్వాలనుకుంటాం, పెద్ద పెద్ద ఇండస్ట్రీలో అవ్వాలనుకుంటాం, జస్ట్ ఆశ ఉంటే సరిపోతుంది. దానికి మనం కఠోరమైనటువంటి శ్రమ అనేది పడాలా లేదా? పడకపోతే ఎలా వస్తుంది మీరే చెప్పండి. దేనికైనా ఏదైనా మనం సాధిస్తున్నామంటే దాని వెనకల దాని వెనక ఏముండాలి మనకు? శ్రమ ఉంటేనే ఎవరైనా అంటే హీరో కానీ ఎవరైనా సరే ఒక స్టేజ్లోకి వచ్చినారంటే వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చింటారో ఒకసారి వాళ్ళ యొక్క బయోగ్రఫీ కానీ చదివితే మీకు అర్థమైపోతుంది అనమాట. అలాగే మన జీవితంలో కూడా మనము ఇలా కష్టపడి వస్తే రేపు మన పిల్లలకు కూడా చెప్పచ్చు అనమాట, అరే నేను ఇంత కష్టపడినంట ఇలా వచ్చానని చెప్పేస్తే, ఓహో మా నాన్న కానీ అదే మా అమ్మ కానీ ఇంత కష్టపడినారు కదా, సో మనం కూడా ఇలానే ఉండాలని చెప్పేసి వాళ్ళకు కూడా మీరు ఇన్స్పిరేషన్గా మారాలి. అంతేగాని అరే ఇలాగా వెనకంచబడినారు ఇలా అయిపోయిందని చెప్పేసి అలా ఎవరు అనుకోకూడదండి. దయచేసి ఓకేనా? ఆశ పెట్టుకోండి, తప్పలేదు, కానీ ఖచ్చితంగా మీ పైన మీకు ఏముండాలి, నమ్మకం ఉండాలి. ఓకేనా? నమ్మకం ఉంటేనండి చాలామంది అరే మేము ఏం చదవలేము సాధించలేము అనే మాట అనద్దండి. అంటే ఎన్నో కళలు కన్న తర్వాత నమ్మకం పెట్టుకొని ఉంటారు, కానీ ఆ నమ్మకము కొంతమందికి సాధ్యం అవుతాయి, కొంతమందికి సాధ్యం కాదు. సాధ్యం కాని వాళ్ళు ఏం చేస్తారు, కారణాలు రీజన్స్ చెప్పుకుంటారనమాట. సాధ్యమైన వాళ్ళు ఏం చేస్తారు, అరే నేను ఈ విధంగా నేను సాధించాను, ఈ విధంగా ఇలా అయినా అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా రీజన్స్ చెప్తారు. సాధించిన వాళ్ళు ఏం చెప్తారు, అరే నేను ఇలా చేయలేను ఈ విధంగా అయిందని చెప్పేసి రకరకాల కారణాలు చెప్పేసి తప్పించేసుకుంటారనమాట. అలా ఉండద్దండి. మీరు
ఒక ఐడి ఒక మీకు ఐడియల్గా మీరు ఒక ఐడియల్గా మారాలి అనే ఉద్దేశంతోనే ఓకేనండి, అదేవిధంగా ఆ ఉద్దేశంతోనే మీరు చదవాలి. లేదంటే కష్టం అండి. ఇప్పుడుండే సిచ్యువేషన్లో జాబ్కు మించింది ఇంకేమి లేదనమాట. అది కూడా మీకు ఇది సెక్యూర్డ్ జాబ్ కదండి. సో ఇది కానీ ఉంటే మీకు గవర్నమెంట్ జాబ్ అయితే ఒకలాగా చూస్తారండి, ప్రైవేట్ జాబ్లు అయితే ఒకలాగా చూస్తారనమాట. సో మనల్ని ఒక మంచి పొజిషన్లో నిలబెట్టేది ఇదే కాబట్టి, అంటే 10 మంది మనల్ని అంటే 4 మన చుట్టూ చేరి మనతో మాట్లాడడానికి కూడా కారణం గవర్నమెంట్ జాబ్ అనమాట, తెలుసండి మీకు. సో అంటాము కానీ ఇంకా అందరికీ అవుతుందా అంటే అవదు, నిజమే కరెక్టే. అలాంటప్పుడైనా మనకు అంటే మనకు సూట్ అయినటువంటి పనులన్నా మీరు చేరండి. అంటే ప్రైవేట్ జాబులన్నా కొన్ని కొన్ని మంచి మంచివి ఉంటాయి కదా, అలాంటి వాటిని మీరు సెట్ చేసుకొని అదే దాంట్లో కూడా ఆశ ఉంటే తప్పలేదండి. ఏదైనా మీరు ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా ఏదైనా ఒక ఆశ పెట్టుకునేప్పుడు నమ్మకం అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మీరు ఖచ్చితంగా అనేది సాధించగలరు. ఇంకొక విషయం తెలుసండి, ఎంతోమంది ఇక్కడ పారా ఒలింపిక్స్ అని జరుగుతాయి, వాళ్ళకి అంటే చేతులు కానీ కొందరుకుండో కాళ్ళు కొందరుకుండో, కానీ వాళ్ళు ఎలా సాధిస్తున్నారు చెప్పండి. అంటే వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం లేదంటారా? నమ్మకం ముందే లేదు చెప్పండి. నమ్మకం ఉండడం వల్లే కదా వాళ్ళు సాధించగలిగినారు. అంటే నాకు ఇది లేదు, నాకు ఇది ఉంది, లోపాలన్నీ వాళ్ళు చెప్పేసుకొని సరెంట్ కూర్చొని ఉన్నారా? లేదు కదా. ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కుతున్నారు, అన్నీ చేస్తున్నారు కదండి, కాలు లేని వాళ్ళు అన్ని. ఎస్, మనకు మనం చూసుకుంటే అండి మనకు అన్నీ ఉన్నాయి కానీ సాధించలేకపోతున్నాం అనేది అన్న ఆలోచించండి. ఏమి లేని వాళ్ళు సాధిస్తున్నారు, అన్నీ ఉన్నప్పుడు అన్నీ మనకు ఏంటి, మనకు పేరెంట్స్ అన్నీ ఇస్తున్నారు కదా చదువుకోవడానికి, అన్నీ మనకు సమకూర్చినప్పుడు మనం చదవాలా లేదా? ఇప్పుడన్నా ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి, లేదంటే ఇంకా మీకే కష్టం అండి. ఓకేనా? ఇంక ఇప్పుడు మనం ఏజ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఒకరిపైన డిపెండ్ అవ్వాలంటే కూడా మనకు ఒక రకంగా ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఇలా డిపెండ్ అయిన వాళ్ళకి తెలుస్తుంటుంది అనమాట, అరే నేను వాని మీద డిపెండ్ అవుతున్నాను, వీళ్ళపైన డిపెండ్ అవుతున్నాను, ఏం చేయాలి అని చెప్పేసి అనుకోకుండా ఇది దయచేసి చదవండి. ఇంకేంటంటే ఇప్పుడు మీరు లేనిపోని మాట్లాడేది పెట్టేసుకోకండి. అంటే ఇప్పుడు మీకు ఫోన్ చేస్తారు, ఎవరు ఫోన్ చేస్తారు మీకు అంటే మీకు తెలిసిన వాళ్ళేలేండి. మీకు తెలిసిన వాళ్ళంటే ఎవరు, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు రిలేటివ్స్ కానీ ఇలా ఫోన్ చేసినప్పుడు ఎంత కావాలో అంత తక్కువ మాట్లాడేసి ఫోన్ పెట్టేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్సే అనుకోండి, ఫ్రెండ్స్తో మాట్లాడుకునేప్పుడు రకరకాల మాటలని మాట్లాడేసుకోకుండా టైంపాస్ మాటలు కాకుండా క్వశ్చన్స్ అడుక్కోండి. ఓకే అండి? మీకు సంబంధించినటువంటి ఈ మ్యాటర్కి సంబంధించినటువంటి ఇప్పుడు చదువుతున్నారు కదా, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ అడగండి. వాళ్ళు ఆన్సర్ చెప్తారు, వాళ్ళు కూడా ఒరే వీటిని మనం ఏం గెలకూడదని చెప్పేసి వాళ్ళు కూడా ఇలా క్వశ్చన్స్ అనేది అడుగుతారు. అప్పుడు మీకు తెలియనేటి వాళ్ళకు తెలియనేటి ఇలా తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా టైంపాస్ అనేది చేయకుండా ఇలా ఫోన్లో మాట్లాడుకునేప్పుడు కూడా ఈ పనులే మీరు చేయండి. ఇంకా ఎక్కువ సినిమాలకు వీటన్నిటికి కట్ చేసేసి ఈ పనులు అయితే ఉండండి, అంటే చదువుకునే పనులు అయితే ఉండండి, ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలండి. ఇంకా ఎప్పుడైనా ఎవరి దగ్గరకన్నా మీరు పోతున్నారంటే అంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఏదైనా ఒక బుక్ కోసమో ఏదైనా ఒక డౌట్ కోసమే వెళ్ళాలి, కానీ అనవసరమైన మాటల కోసం అని చెప్పేసి అనవసరం టైంపాస్ కోసం అని చెప్పేసి వెళ్ళకూడదు అనమాట. ఎందుకంటే వీళ్ళ టైం వేస్ట్ అవుతుంది, మీ టైం కూడా వేస్ట్ అవుతుంది. అలా వాళ్ళది మీరేది టైం వేస్ట్ కాకుండా అంటే ఈ ఫ్రెండ్ మిమ్మల్ని అనుకోకూడదు, అరే వీడు మన టైంపాస్ చేయడానికి అనవసరంగా వస్తున్నాడని అనుకోకూడదు అనమాట. అంటే వీడు వస్తున్నాడంటే మనకి ఏదో ఒక క్వశ్చన్ మనకు అందుబాటులోకి వస్తుంది, అంటే వీడు రావడం వల్ల మనకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అనేది అనుకోవాలన్నమాట. ఓకేంటే ఇంకా మీరు ఇంకా చదువుకోవాలంటే బస్సులో పోతుంటారు, అప్పుడు సినిమాలు ఇవన్నీ యూట్యూబ్లో ఇవన్నీ పెట్టేసుకోకుండా ఇట్లా అవసరమైన చదువుకు సంబంధించిన వీడియోస్ పెట్టేసుకొని వినండి. ఓకేనా? ఇలా చదువుకునేటానికి ఎన్నో మార్గాలండి, కానీ మీరు అన్నీ పాటించారనమాట. టైం అంతా వేస్ట్ ఇలానే అయిపోతుంది. వేస్ట్ కాకుండా దయచేసి మీకు కానీ ఆశ కానీ ఉంటే నమ్మకం అనేది పెట్టేసుకొని చదువుకోండి. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. ఓకేనా? చదవండి. ఇది మాత్రం అలగద్దండి. మీరు నోటిఫికేషన్ రాలేదని అలగకూడదు. ఓకేనా? అలిగి కూర్చుంటే ఎవరికి నష్టం అనేది ఒకసారి ఆలోచించండి. ఓకే కదా?